హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ లవర్. మనం లాస్ట్ టైం అయితే మనం ఒక టూర్ అయితే ప్లాన్ చేసాం. అప్పుడు మధ్యలో నేను కొన్ని వీడియోస్ అయితే ఆఫ్ చేశాను, చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆగిపోవడం జరిగింది అన్నమాట. సో అదేంటంటే మనకి తిరుపతి టు బెంగళూరు, బెంగళూరు టు మైసూర్, మైసూర్ టు కూర్గ్ అయితే ప్లాన్ చేసాం. సో ఇప్పుడు ఆ వీడియోస్ అయితే నేను కంటిన్యూ చేయబోతున్నాను. సో మనం ఫస్ట్ టైం పెట్టిన వీడియోస్ అన్నీ చూడ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీలైతే ఒకసారి చూడండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను అక్కడి నుంచి ఆ వీడియోస్ అయితే స్టాప్ చేసి నేను వేరే అన్ని మామూలుగా కంటిన్యూ అయ్యాను. సో ఇప్పుడు మళ్ళీ టోటల్లీ మేము వెళ్ళిందంతా మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి కూర్గ్ వెళ్ళే దారిలో ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించింది, ఇక్కడ ఎక్కువగా బంతిపూల తోటలు అండ్ పొగాకు తోటలు ఇవి ఎక్కువ వేస్తున్నారు, ఈ పంటలు కూడా ఎక్కువ. సో చాలా చాలా బాగుంది చూడండి, ఇదంతా బంతిపూల తోట అన్నమాట. ఈ బాబే సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం, చాలా చాలా బాగుంది అంతా కూడా. సో మనం అయితే ఇప్పుడు మైసూర్ టు కూర్గ్ వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. సో ఇక్కడ మనకి చూసారు కదా, బంతిపూల తోటలన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ప్రస్తుతం మళ్ళీ నెక్స్ట్ మనం ఇప్పుడు కుషాల్ నగర్ గోల్డెన్ టెంపుల్ ఉంటుందంట. సో అక్కడికైతే మనం ఇప్పుడు చూసుకుని మనం వెళ్దాం అనుకుంటున్నాం, మనం వెళ్ళే ఇప్పుడు రోడ్లో. సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం ఇంకా. సో మనం వెళ్ళే ఇదే రోడ్లో చూడండి, ఇక్కడ పిల్లలకి స్విమ్మింగ్ చేయడానికి చిన్న లేక్లా ఉంది ఇది, దీంట్లో బాగా అరేంజ్ చేశారు చిన్నది బోట్ షికార్ కింద. సో ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు ఇదంతా కూడా. సో ఇది బాగుంది, మనం వెళ్ళే రోడ్లోనే కొంచెం ఎదురు ఉందన్నమాట. సో మనకి ఇలా టెంపుల్కి దగ్గరలో ఉన్నమాట, బాగుంది. గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చాం, యాక్చువల్లీ కొప్పా నుంచి బ్యాక్ వచ్చాం. కొప్పా నుంచి లోపలికి ఒక 1.5 కిలోమీటర్ అంతే. కానీ వీళ్ళు ఏమన్నారంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. కూర్చో, వీకెండ్ కాదు కదా మేము వచ్చింది, అందుకే కొంచెం ఫ్రీగా ఉంది, లేకపోతే అసలు ఫుల్ బిజీగా ఉంటుంది. వ్యూ మాత్రం భలే ఉంది. వర్డ్ హర్రర్ వర్డ్ టిబెట్ కిచెన్ వైట్ వింగ్స్ మొత్తం ఇంకా బుద్ధిస్ట్ రిలేటెడ్ నేమ్స్ ఉంటాయి చూడండి. ఈ ఫ్లాగ్స్ చూడండి, ఈ ఫ్లాగ్స్ అన్ని వాళ్ళ కదా. ఇదే గోల్డెన్ టెంపుల్. సో టెంపుల్కి వచ్చే దగ్గరలోనే మాకు ఇంకా వర్షం స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడండి మనకి ఈ వర్షం స్టార్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ, ఈ చెరుకులు ఇవి చాలా బాగుంది. సో మీకు ఇక్కడ బుద్ధిస్టుది గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడైతే ప్రస్తుతం మూసేశారంట, ఎందుకంటే కోవిడ్ కారణంగా ఇక్కడ అంతా కూడా మూసేశారు. ఒక మళ్ళీ తెరవడానికి 1-2.5 మంత్స్ పట్టొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక మేము లోపలికి ఒక ప్లేస్ ఒకటి కనిపిస్తే లోపలికి వచ్చాం.
ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ బుద్ధిస్టులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ గేమ్స్ అవి ఆడతారంట ఇదంతా కూడా. సో ఈ ప్లేస్ ఈ డిజైనింగ్ చాలా బాగా చేసుకున్నారు అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ చెట్లకి ఇవన్నీ కడతారట వీళ్ళగా. సో ఇదంతా కూడా చాలా బాగుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోతాం, కూర్కి అయితే వెళ్ళిపోవాలి. సో లోపలికి అయితే చూద్దామని వచ్చాం, సో కాకపోతే మనకి ఇక్కడ ఛాన్స్ అయితే లేదు మూసేసారు కాబట్టి. సో ఇదంతా కూడా బాగుందని చెప్పేసి మీకైతే షేర్ చేస్తున్నా. సూపర్. సో కుశాల్ నగర్ గోల్డెన్ టెంపుల్ అయితే ఇంకా కంప్లీట్ అయ్యింది. సో చూడడం వరకునే, ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి అయితే కుదరలేదు కోవిడ్ టైం వల్ల, కొద్దిగా క్లోజ్ చేసి ఉండడం వల్ల అయితే. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వీలవుతే మనం వచ్చి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం దుబారీ ఎలిఫెంట్కి వెళ్తున్నాం. మేబీ ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ జర్నీ అయితే ఉంటుందంట. సో అది కూడా చూడాలి. సో ఎలిఫెంట్ క్యాంప్ అంటే అదొక బాగుంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అన్నది కొద్దిగా ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. సో బేగా వెళ్ళి చూడాలన్నదే. సో ఎందుకంటే మనకి ఏనుగులు అవి కనిపించడం దగ్గర నుంచి చూడడం అంటే అదొక విధి కాబట్టి. సో ప్రస్తుతం అయితే భోజనం చేయాలి. ఇక్కడ ఒక రెస్టారెంట్ కనపడుతుంది, ఇక్కడ ఆగి చూద్దామని. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంది, మంగళూరు స్టైల్ ఫిష్ కర్రీ రైస్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ కనిపించింది. సో లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చాం, బాగుంది రెస్టారెంట్ అంతా, ఒకసారి చూద్దాం. ఫిష్ కర్రీలో ఇక్కడ ఫిష్ కర్రీ లాగే సేమ్ ఇక్కడ ఫిష్ కూడా పెట్టారు. సో చాలా చదువులు అద్భుతంగా ఉంది, ఇది మాత్రం చాలా పెద్దగానే ఉంది ఇది. వామ్మో ఎలా చూస్తుందో చూడండి, ఫిష్ని మనం తింటామో మనల్ని ఫిష్ తింటుందా. సో ఒకసారి మనం ఇక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయో చూసి ఆర్డర్ అయితే చేయాలి. సో మా ఫ్రెండ్స్ అయితే నాన్ వెజ్ తింటారు, మాదైతే ఈరోజు వెజ్. సో మనం మాత్రం వెజ్జే తింటాం. సో మనకే ఉన్నది అండ్ వాళ్ళకే ఉన్నది అన్నది ఒకసారి మనం మెనూ చూసి చెప్పేద్దాం. సో ఇంకొక ఫిష్ కూడా ఉంది ఇక్కడ, ఇదిగోది ఇది రెండోది కూడా వస్తుంది. సో చాలా చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఆర్డర్ అయితే చూద్దాం. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది చూడడానికి అంతా కూడా, ఇంటీరియర్ డిజైనింగ్ లైట్ సబ్బు సూపర్. సో ఒకసారి చూద్దాం ఆర్డర్ మెను. సో ఇక్కడ వెరైటీ ఏంటంటే మనకి వాటర్ బాటిల్ కూడా సేమ్ వాళ్ళ బ్రాండ్ అనమాట. ఫిష్ కర్రీ రైస్ అండ్ వాటర్ అండ్ బాటిల్ కూడా సేమ్ వాళ్ళదే, డిజైనింగ్ చేయించారు. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ అయితే మాత్రం. సో మేమైతే ఒక ఫిష్ కర్రీ చెప్పాం అండ్ సపరేట్గా రైస్ అండ్ ఫిష్ కర్రీ అండ్ కర్డ్ రైస్ అయితే చెప్పాం, ఎందుకంటే ఇక్కడ విజ్ అయితే ఏం లేదు ప్రస్తుతం, ఓన్లీ కర్డ్ రైస్ అయితే ఉందన్నారు. సో ప్రస్తుతం మనకి ఏదో తినాలి ఇక్కడ. సో మేమైతే కర్డ్ రైస్ తింటున్నాం, ఎందుకంటే ఈరోజు మాకు మంగళవారం అన్నమాట. సో నేను మా ఫ్రెండ్ ఇంకో అబ్బాయి అయితే మాత్రం ఓన్లీ విజ్ తినాలి. సో మా ఫ్రెండ్స్ ఇంకా ఉన్న వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని నాన్ వెజ్ తింటారు అన్నమాట. వాళ్ళకి ఫిష్ కర్రీస్ రెండు, రైసు అండ్ మేము సపరేట్గా కర్డ్ రైస్ అయితే చెప్తామన్నమాట. సో తినేసి మళ్ళీ మనం స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా స్టార్ట్ అవుదాం, మరి తినాలి కదా, తినేసి స్టార్ట్ అవుదాం. సో మనకి ఇది రెస్టారెంట్ దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇవి అయితే బాగా తయారు చేస్తున్నారు ఇక్కడ చూడండి. బొమ్మలన్నీ కూడా చాలా చాలా బాగా సేమ్ టు సేమ్ అలా దింపేశారు, ఇంకా ఒరిజినల్ లాగే ఉన్న బాగా తయారు చేశారు ఈ బొమ్మలు అయితే మాత్రం. సెపరేట్గా ఒక వీడియో అయితే పెడతాను ఇది, సో చూడండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇది వేరేగా వీడియో అయితే పెడతాను. సో చూడండి ఎంత బాగా చేశారు. సో ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం, మరి వీడియో వేరేగా పెడతాను, కింద లింక్ ఇస్తాను చూడండి. సో ఇదంతా చూడండి ఏంటంటే మనకి అల్లం అన్నమాట, ఇదంతా అల్లం పంట. సో మనకి ఈ కూర్పు దగ్గరలో అయితే మాత్రం ఇదంతా కూడా అల్లం ఎక్కువగా పండిస్తున్నారన్నమాట. సో చాలా అద్భుతం, గ్రీన్ స్ట్రీ సూపర్ మాత్రం ఇక్కడైతే మాత్రం మనకి. సో ఇంకా మనం ప్రస్తుతం అయితే కూర్పు దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కూర్గు వైన్స్ ఫేమస్ అంట ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు సొంతంగా వాళ్ళ ఓన్ హౌస్లో తయారు చేసిన వైన్స్ అన్నీ కూడా నో ఆల్కహాల్ అన్నమాట. సో ఈ వైన్స్ అన్నీ కూడా, సో ఎవరైనా అయితే మనం ఎవరైనా తాగొచ్చు ఇది. సో ప్రాబ్లం అయితే ఏముండదంటే ఆల్కహాల్ సంబంధించింది అయితే ఏం కాదు. వీళ్ళు ఫ్రూట్స్ సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళు కొన్ని వెరైటీస్ అయితే ఉంటాయండి ఇక్కడ. సో అక్కడికి కూడా మనం వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తాను, చూసి మనం నెక్స్ట్ ఏంటన్నది మనకి ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వెళ్దాం అన్నమాట. సో ప్రస్తుతం మనం ఇక్కడ దగ్గరికి అయితే వచ్చేసామంట. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ప్రస్తుతం. ఇటే 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 ఇటే
కింద పట్టుకోవడానికి ఇంకా టైం ఉంది. చూడు లొకేషన్ చూడు పైన చేసాడు కూడా పక్కల మన విన్ స్పీడ్ సోకెళ్ళరా బాబు ఇక్కడ నుంచి చూడండి మనకు బోట్స్ కనిపిస్తున్న వైన్స్ అని చెప్పేసి ఇవన్నీ హోమ్ మేడ్స్ వైన్స్ అన్నమాట చెప్పాను కదా. సో ఇవన్నీ వైన్ షాపులు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో ఏదో ఒక షాప్ దగ్గర ఆగి మీకు టోటల్ లేదంతా కూడా చూపిస్తాను ఒకసారి. కానీ సూపర్ ఇదంతా ఇక్కడ ఉన్న ఇల్లులు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఎక్కువగా మనకి పెంకుటిల్లు అన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సివిల్ అయితే మాత్రం చాలా బాగా ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు ఇల్లులు అన్నీ కూడా. సో మనకి ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరలోనే మనకి ఇవి ఈ హోమ్ మేడ్ వైన్ షాపులు అన్నీ కూడా ఉంటున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఒక షాప్ ఉందంటే ఒకసారి ఇక్కడ ఆగి మనం ఏంటన్నది చూద్దాం ఎలా ఉన్నదో. చూడండి హోమ్ మేడ్ వైన్స్ బెస్ట్ పాపులర్ వైన్స్ అండ్ కూర్గ్ అని చెప్పేసి ఉంది ఇక్కడ ఇది పైన బోర్డు అయితే మాత్రం మనకి. సో ఒకసారి లోపలికి వెళ్ళి మనకి వైన్స్ ఏవి ఉన్నాయో చూద్దాం. చాలా రకాలైతే ఉన్నాయన్నమాట ఇక్కడ వైన్స్ అన్నీ కూడా. సో ఒక్కటి కాదు సో అన్ని వెరైటీస్ అయితే కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఇవన్నీ కూడా మనకు అన్ని బ్రాండ్స్ అలాగే ఇక్కడ మనకి దీన్ని ఏమంటారు మనకి ఓల్డ్ స్టాక్ అంటారు కదా మనకి అది ఫేమస్ కదా కొంచెం మంది ఓల్డ్ అయితే బాగుంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలాగే ఇక్కడ ఓల్డ్ కూడా కొన్ని వైన్స్ అయితే ఉన్నాయి 15 ఇయర్స్ 25 ఇయర్స్ అలాగే 10 ఇయర్స్ 5 ఇయర్స్ అలా కొన్ని రకాలైతే వైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవన్నీ కూడా కొన్ని ఓల్డ్ వైన్స్ అన్నమాట ఇది. సో ఇది గ్రేప్స్ అనుకుంటా వైన్ అదే ద్రాక్షపళ్ళతో తయారు చేసినవి అది. సో ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఒకటి కాదు చాలా ఉన్నాయి. అలాగే మనం ఒకటి అన్ని టేస్ట్ చేయాలంటే అవ్వదు కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఆఫర్ కూడా ఇచ్చారు 25 రూపీస్ సెట్ మనం ఒక 25 బ్రాండ్స్ అయితే వైన్స్ అయితే తాగి మనం ఏది బాగుంటుంది అది తీసుకోవడానికి ఒక ఆఫర్ అయితే ఇచ్చారు మాకు. సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియో మనకి వేరేగా వీడియో అయితే పెడతాను. ఆ వీడియోలో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియోలో చూడండి ఎందుకంటే మనకు లెంత్ ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వెళ్తాబోతున్నాం అన్నమాట. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో కింద పెడతాను ఎందుకంటే ఇప్పటికే మనకి 13 మినిట్స్ దాటేసింది. సో మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వీడియోస్ ఇంకా మంచి మంచి పెడుతూ ఉంటాను తప్పకుండా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై. జై హింద్.